పత్రి గారికి, పత్రి మేడం గారికి బతబతుమాలకు నమస్కరిస్తాం. నా పేరు వెంకటేశ్వరరావు. మేము హైదరాబాద్ మీర్పేటలో ఉంటాము. 2007 ఆగస్టు 5 ధ్యానం నేర్చుకున్నాము. మా ఏరియాలో ధ్యానం అంటే తెలియదు అప్పట్లో. నేనే నేర్చుకుంటే బాగుంటుంది కదా, అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశం మీద మా ఏరియాలో కంటిన్యూగా ధ్యాన ప్రచారం చేస్తున్నాము. 21 డేస్, 41 డేస్, 11 డేస్, 9 డేస్. అప్పుడు సార్ బిజీ ఉన్న పత్రి మేడం మాకు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది, ఎన్ని క్లాసెస్ ఎన్నింగ్కి వచ్చేది, అట్లా కాదయ్యా ఈ విధంగా చేయమని పత్రి మేడం గారు నాకు చాలా గైడ్ చేశారు. అట్లా మేము ధ్యానం నేర్చుకున్నప్పుడు మా ఏరియాలో ఒక్క పిరమిడ్ లేదు. ఈ రోజున మీర్పేటలో దాదాపు 25 పిరమిడ్ల దాకా వచ్చినాయి. అప్పుడు మేము 1 డే వర్క్షాప్కి హాల్ ఎత్తుక్కోవాలి. సార్ని అడిగాను, సార్ ఏమయ్యా అలా ఉన్నావు? సార్ మాకు క్లాస్ చెప్పడానికి హాల్ లేదంటే వస్తుందయ్యా, నువ్వు బాగా మంచిగా ఉండు, నువ్వు బాగానే ఉండు, వస్తుంది అని అన్నారు. ఒక మాస్టరు రాములు, ఆయన భార్య పేరు సువర్ణ, వాళ్ళ దంపతులు ఇంటి పైన 20x40 హాల్ కట్టారు. అందులో ఫాల్ సీలింగ్లో మొత్తం 3x9 3 పిరమిడ్లు ఉన్నాయి. ఫాల్ సీలింగ్లో 441 పిరమిడ్లు వచ్చినాయి. అటువంటి హాలు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఇంతవరకు లేదు. బాగుంటుంది హాలు. ఆ హాల్లో ఎన్ని క్లాసెస్ పెట్టామంటే సారే వచ్చారు ఓపెనింగ్కి, రెడీ అయిపోయింది చెప్పడానికి. వాళ్ళు సాయంకాలం సార్ దగ్గరికి వెళ్తే రేపు మార్నింగ్ అన్నారు. సార్ మౌనంలో ఉండి రేపు మార్నింగ్ 8:30 అన్నారు. లేదు కాదు కాదు, 9:30 వస్తామన్నారు. చూడండి, మేము ఈవినింగ్ అనుకుని ఎక్స్పెక్టేషన్ చేశాము సార్ మార్నింగ్ రావటము. మేము సార్ జనరల్గా ఓపెన్ చేసి రోడ్డు మీద టెంట్ పెడతారనుకుని చెప్పేసి మేము అన్ని రోడ్డు మీద ఏర్పడితే లేదని చెప్పేసి సార్ ఓపెన్ చేసి ఆ పిరమిడ్లోనే దాదాపు 100 మందికి బాగా కూర్చుంటారనుకున్నారు. 200 మంది కూర్చున్నారు. 46 నిమిషాలు సార్ మెడిటేషన్ చేసి టైం చూసి నువ్వు అందరం చూస్తూ ఉండవు నాకు సైగ చేశారు. అంటే 46 మినిట్స్ ధ్యానం చేసినాక సార్ విశ్వానికి అంకితం చేసి దాని పేరు త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టారు. కర్తాల ధ్యానమాచకరణకు వచ్చిన అందరూ మీరు పేరు చూడండి, చాలా బాగుంటుంది. దాంట్లో అన్ని సార్ కొటేషన్స్ అన్నీ నేను తయారు చేసేసి సార్కు చూపించి, సార్ ఇవి వేస్తున్నానంటే అవునా అన్నారు. సారు అన్ని కరెక్షన్ చేసి ఇచ్చారు. అన్నిటి వేసాము. ఇప్పుడు ఆ కొటేషన్స్ చాలా పిరమిడ్కి నేను ఇవ్వబోతున్నాను. కడతాల పిరమిడ్కి ఇస్తున్నాను. రాజమండ్రి పిరమిడ్ కూడా తయారు చేయబోతున్నాం, వాటికి అడుగుతున్నారు ఇవ్వమని. ఎవరో చూసినా ఇవ్వండి సార్ అంటారు. సార్ ఇవ్వడానికి మనకి ఏముంది, మన ధ్యానం అనేది తయారు చేస్తాం అట్లా. అంటే ఉదయం లేచినప్పటి నుంచి సార్ ఏం చెప్పారు, మనం ఏం పని చేస్తున్నాము, సార్ చెప్పిన పని మనం ఎందుకు ఆగిపోతుంది, ఎక్కడ మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా, ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటాము, నేను చేసే పనులు తప్పు ఉందా ఒప్పుందా అని చెప్పేసి నాకు ధ్యానం చెప్పిన ఆయన నల్లిప్రసాద్ గారు ఉన్నాడు. ఏమయ్యా నేను ఈ వారంలో ఈ నెలలో తప్పులు చేశానా, నువ్వు ఉన్నట్టుకు చెప్పమంటే ఇద్దరు ముగ్గురు మాస్టర్లు లేదు నువ్వు కరెక్ట్గా చేస్తావు, చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి అవి సరి చేసుకోమంటే వెళ్తున్నావు. అంటే సార్ మరి పత్రి సార్ని మేము హైదరాబాద్లో ఉంటాం కనుక రెగ్యులర్గా చూస్తుంటాము. పత్రి సారు ఆయన ఉన్న టైంలో మనం ఉంటాం, మన అదృష్టం అనమాట. పత్రి సార్ అంటే మీరందరూ ఒక సామాన్య మనిషి అనుకుంటారు కానీ కాదు, సాక్షాత్తు భగవంతుడే అనమాట. ఎందుకంటే నేను సార్ని 5 అవతారాల్లో చూశాను. సార్ని నన్ను చాలాసార్లు కొట్టాడు, చాలాసార్లు తిట్టాడు, చాలాసార్లు పెట్టాడు, చాలాసార్లు నేర్పించాడు. అన్నీ ఒక తల్లి తండ్రి గురువు దైవం ఏం చెయ్యాలో అన్నీ నాకు ఇష్టనే ఉంటుంది అనమాట. అంటే నేను ఏప్రిల్ ఏదైపు మార్చి ఎండింగ్ నుంచి సార్ని చూడలేదని చాలా తపన పడుతున్నాను. హైదరాబాద్లో సార్ని చూడలేదు, రాలేదు, బెంగళూరు రావాలి. మా మేడం సిక్ అవ్వటం, 10 డేస్ హాస్పిటల్లో ఉంది, వామిటింగ్స్ మోషన్స్. రాజమండ్రి సేవకి వెళ్ళాము ఇద్దరము. మేమిద్దరము సేవ అంటే ఇక మిగిలిన పనులు వదిలేస్తాం. సార్ ఏం పని చెప్తారు, సేవ అంటే పడి చస్తాము. తిన్నామా తినలేదు అవసరం లేదు, తిండితో పని లేదు నాకు. మొన్న ధ్యానమాచకరంలో 10 రోజులు నేను తినలేదు. సార్ ఏం పని చెప్తున్నాడు, ఆ పని చేయడమే మా పని. సేవ చేస్తే ఆకలేదు, ఆ సేవకి అంకితమైపోవాలి. మనస వాచ కర్మిణ దానికి అంకితమైపోవాలి. ఇది ఉంది అది లేదనుకోకుండా అన్ని మన సొంతది, ఇది నాది, ఇది మనది, ఇది మా ఇల్లు. గురువు చెప్పారు మనం చెయ్యాలని
ఎవరిలో ఉంటుందో ఓ సేవాభావము ఆటోమేటిక్గా నడిచిపోతుంది. మనం ఏకర్ల చేయాలని చెప్పేసి జస్ట్ ఒక ఆలోచన ఉంటే అన్నీ ఆయనే నడిపిస్తాడు. జస్ట్ మేము ధ్యాన మాచక్రం వస్తుందంటే మేము కలెక్షన్స్కి బుక్స్ ప్లాన్ చేస్తాం, ఒక మాస్టర్ని పిలుస్తాం, మీటింగ్ పెడతాము, అందరినీ ఈ ధ్యాన మాచక్రానికి మోటివేషన్ లాగా డొనేషన్స్ చేయాలి అని ఒక మోటివేషన్ చేసేసి ధ్యానం చేస్తాం. ఏ పని చేసినా ధ్యానం చేస్తాం, ఏ పని చేసినా ధ్యానం చేస్తాం. కొత్త రకంగా పాంప్లెట్ తయారు చేయాలి అనుకుంటే ఆ రోజు ధ్యానం క్లాస్ పెడతాం అన్నమాట. అంటే ఏ మాస్టర్ ఎలా ఇస్తారో తెలియదు, ఫైనల్గా తయారు చేసుకుని ఒకసారి సార్కి పంపించి సార్ కరెక్షన్ చేస్తుంది మాకు. అట్లా ధ్యానమాచకరంలో మొన్న నేను ధ్యానమాచకరం 11 రోజులు సార్ కాన్సెప్ట్లు సార్ని అడిగాను, సార్ ఈ విధంగా తయారు ఏం వస్తుంది దానికి ఏమైనా ఉపయోగం ఏంటి అన్నాడు. సార్ ఈ కాన్సెప్ట్లు మీరు చెప్పే కాన్సెప్ట్లు అందరూ ధ్యానమాచకరంలో ఇస్తాను, ల్యామినేషన్ తయారు చేసి అది చూసి వాళ్ళ డొనేషన్స్ ఎలా వస్తాయంటే మేము ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఆ ల్యామినేషన్ చూసి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను పర్సనల్గా దీన్ని ఫీలింగ్ నేను అనుభవించి మా కడతాల పిరమిడ్కి ఒక ట్రస్ట్కి నేను చాలా పెద్ద ఇదిగా పనికొస్తున్న ఉద్దేశం నేను చేస్తున్నాను. 11 రోజులు 11 రకాల కొటేషన్స్ ఇచ్చాను, ఇవాళ ఇచ్చింది రేపు లేదు. ఆ కొటేషన్ ఆ ల్యామినేషన్ చూసినోడు 500 పోయి 5000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5000 కాదు 10000 చెక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక మేడం అయితే 1,00,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చేసింది, సార్ నా పేరు లేదు, నా ఊరు లేదు, నాకు రిసిప్ట్ అవసరం లేదు, వేసేసుకోండి గల్లపేటలని. అంటే ఆ సార్ కొటేషన్ అంత ఇంప్రెస్ చేసింది. దాదాపు 2010 నుంచి సార్ కొటేషన్స్ నేను సేకరిస్తున్నాను, అన్నీ ఒక బుక్లాగా తయారు చేశాను. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ డిటిపి అయిపోయింది, ఇంకా ప్రింటింగ్ తీసి సార్ కరెక్షన్ రావాలి. ధ్యానమా చక్రం దాన్ని రిలీజ్ చేపించి అందరికీ నాట్ ఫర్ సేల్ ఫ్రీగా ఇస్తాను. అంటే నా డ్యూటీ ధ్యానమా చక్రం డైనింగ్ హాల్లో ఉంటుంది కనుక ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇస్తాను. అందుకంటే సార్ కొటేషన్స్ అందరు చదివితే వాడు ధ్యానం చేయకపోయినా, ధ్యాన శాఖాహారం తినకపోయినా, మాంసాహారం తిన్నైనా కానీ ఆ కొటేషన్ చదివి అలా కొటేషన్స్ అని చదివి వాడు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మారిపోతారు శాఖాహారిగా. త్రిమూర్తి పిరమిడ్ కేంద్రంలో చాలామంది నాన్ మెడిటేటర్స్ వస్తారు, ఇలా వచ్చేసి ఆ కొటేషన్స్ అన్నీ చూసుకుంటూ ఇలా వెళ్ళిపోతే సార్ ధ్యానం గురించి చెప్పమని చాలామంది అడుగుతారు. అంటే శాఖాహారం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, తర్వాత మాస్టర్స్ కొటేషన్స్ ఏంటి, ఏ మాస్టర్ ఏ కొటేషన్ ఎలా ఇచ్చారు అని అన్ని చదివే సరికి వాడికి 1 గంట పడుతుంది, 1 గంటలో మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇక మనం ధ్యానం చేయకపోతే వేస్ట్, మనం బతికి వేస్ట్ అని అనుకునేసి ఇమీడియట్గా ధ్యానం నేర్పించుకుంటారు. అట్లా లాక్డౌన్ టైంలో త్రిమూర్తి పిరమిడ్ ధ్యానం కింద 200 మంది వచ్చారు. కనుక అందరూ ధ్యానం చేయండి, ఎక్కడెక్కడి నుంచో వీరికి వస్తున్నారు, ఎక్కువ రోజులు ఉండకండి, ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇక అకామిడేషన్ తక్కువగా ఉంటుంది, నేను చూస్తుంటే అకామిడేషన్ టైట్ సార్ అన్నారు మా లక్ష్మీ మేడం. ఆమె పేరు వాళ్ళ అమ్మ లక్ష్మణ్ పెట్టింది, మేము జాన్సీ లక్ష్మణ్ పెట్టుకుంటాం అనమాట. మేమిద్దరం శాఖాహార ర్యాలీ ట్విన్ సిటీస్లు బ్రహ్మాండంగా చేస్తాం, పోటా పోటీగా ఆ మేడం చేసిందా నేను చేయాలి, అంటే ఇద్దరం కలిపి పనిచేస్తాం. మళ్ళీ అలా మేము సార్ని చూడాలని చెప్పేసి వచ్చాము, రేపు సాయంకాలం వెళ్ళిపోతున్నాము. మనకి ఒక అవకాశం ఈరోజు మనకి సార్ ఇంత కూర్చుని మనం ఇద్దరిని ఇక్కడ సార్ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నామంటే ఎంతో మనకు ఇది ఎనర్జీ ఉంటే కానీ సార్ పక్కన కూర్చొని ధ్యానం చేయలేము, సార్ పక్కన కూర్చొని మాట్లాడలేము. ఓకేనా, మా ఇంటి మీద పిరమిడ్ కట్టించాను, మాది గుంటూరు జిల్లా రేపల తాలూకా మంత్రిపాలెం గ్రామము, మా ఊర్లో పుట్టాను పెరిగాను చదువుకున్నాను పెళ్లి చేసుకున్నాను హైదరాబాద్ వచ్చాను, మాకు ఊర్లో ఆస్తిపాస్తులు ఏం లేవు. 21x21 పిరమిడ్ కట్టించాను, అంటే పుట్టిన ఊరికి ఏదో చేయాలి అని సారీలు చూసేచ్చారు, బాగుందన్నారు పిరమిడ్. ఇంకా కలరింగ్ వేయలేదు, ఇప్పటికే 8 లక్షలు దానికి ఫండింగ్ పెట్టాము, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. సరే ఇద్దరు ముగ్గురు అడిగితే ఎవరు ఇస్తామన్నారు, అది ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ ఆ కలరింగ్ చేసేస్తే అది అయిపోతుందన్నమాట. పుట్టిన ఊరికి పిరమిడ్లు కట్టించండి, డబ్బులు ఉంటాయి, డబ్బులు మనం ఎప్పుడు వస్తాం, మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము, ఎలా వచ్చామో అలానే వెళ్తాము. అన్నీ ఉన్నాయి ఇక్కడ అనుభవించడానికి, అన్ని చేయడానికి, నేర్పించడానికి వచ్చాము. అందరం మాస్టర్ అన్నారు మనం పిరమిడ్ సైన్ సోల్జర్స్ అని, నిజంగానే సైనికులమే మనము. గురువు ఈ గురువును ఆయన ఫాలో అవుతే అన్నీ ఆయనే ఇస్తారు మనకి, అన్నీ ఆయనే ఇస్తాడు, ఎవరైనా సమస్య లేదు, అన్నీ ఏ టు జడ్ అన్నీ ఇస్తారు సార్, కానీ నేనేం చేయలేదే అంటాడు మన సార్. అది గురువు అంటే. ఓకేనా, అందరికి థ్యాంక్ యూ.